కరోనా మహమ్మారి కారణంగా నష్టపోయిన వీధి వ్యాపారులను అన్ని విధాల ఆదుకోవడానికి చర్యలు తీసుకుంటున్నామని ఆదిలాబాద్ పురపాలక ఉపాధ్యక్షుడు జహీర్ రంజాని పేర్కొన్నారు. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని రైతు బజార్లో పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా ఆధ్వర్యంలో వీధి వ్యాపారులకు డిజిటల్ లావాదేవీలపై అవగాహన కార్యక్రమం శిబిరం నిర్వహించారు. డిజిటల్ లావాదేవీలు, రుణ వితరణ నమోదు తదితర అంశాలను ఎలా నిర్వహించాలో బ్యాంక్ అధికారులు వివరించారు. క్యూఆర్ కోడ్లను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు డిజిటల్ లావాదేవీల నిర్వహణపై ప్రోత్సాహకాలు అందజేస్తున్నాయని, ఈ విధానంతో సమయం ఆదా కావడంతో పాటు ఎటువంటి సమస్యలు ఉండవని తెలిపారు. ఈ సందర్భంగా పురపాలక సంఘం ఉపాధ్యక్షుడు మాట్లాడుతూ లాక్డౌన్ కారణంగా వీధి వ్యాపారులు తీవ్రంగా నష్టపోయారని, వారిని ఆదుకోవడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర్ భారత్ పథకం ద్వారా వీధి వ్యాపారులకు 10,000 రూపాయల చొప్పున రుణాలు అందిస్తున్నామని తెలిపారు. పట్టణంలోని 4,000 మందికి రుణాలు మంజూరు చేశామని, మిగిలిన వీధి వ్యాపారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. అనంతరం పీఎం స్వనిధి లబ్దిదారులకు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి వారికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఏదైతే ఉందో 10,000 రూపాయల చొప్పున 4,050 మందికి ఇప్పటి వరకు రుణాలు అందజేయడం జరిగింది. రుణాలు తీసుకున్న వారందరికీ కూడా ఈ ఆర్థిక లావాదేవీలు డిజిటల్ లావాదేవీలు చేయాలనే ఉద్దేశంతో క్యాంపులు నిర్వహించడం అనేది జరుగుతూ ఉంది. ఈ డిజిటల్ లావాదేవీలు చేయడం వల్ల ముఖ్యంగా వాళ్ళకు వచ్చే లాభం ఏంటంటే, ఏదైనా లావాదేవీ అయితే ఏదైతే ఉంటుందో అది మొత్తం కూడా బ్యాంకు ద్వారా జరగడం ఒకటి ఉంటుంది. రెండవది, వీళ్ళకు క్యాష్ బ్యాక్ అనేది ఆ కంపెనీ వీళ్ళకు నెలకి 100 రూపాయల వరకు క్యాష్ బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. ఏదైతే కేంద్ర ప్రభుత్వము ఇంట్రెస్ట్ సబ్వెన్షన్ ఇస్తుందో అది కూడా వీళ్ళకు వీళ్ళ ఖాతాలు వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎవరైతే రుణాలు పొందారో, రుణాలు పొందిన వారందరూ కూడా ఈ డిజిటల్ లావాదేవీలపై దృష్టి సారించాలని చెప్పి అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుంది. అలాగే ఈ అవగాహన కార్యక్రమాల్లో ఇంకా ఎవరైనా గుర్తించని వారు కనుక ఉండి ఉంటే అలాంటి వారిని కూడా మేము కవర్ చేయడానికి నూతనంగా ఎంపిక విధానం కూడా చేయడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే బ్యాంకు రుణాలు పొందని వారు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఎల్డీఎం సహాయంతో అన్ని బ్యాంకర్లకు సమాచారం అందజేసి అందరికీ కూడా రుణాలు ఇప్పించే ప్రయత్నం చేస్తున్నాము. కొత్తగా ఎవరైనా కానీ వీధి వ్యాపారులు నమోదు చేసుకోదలుచుకుంటే మున్సిపల్ కార్యాలయంలో సంప్రదిస్తే వారికి తగిన సహాయం చేసి అందరికీ అర్హులైన వారందరికీ కూడా రుణాలు అందజేయడానికి ప్రయత్నిస్తున్నాము.